ఏరియా గారికి, ఎమ్మెల్యే గారికి థ్యాంక్ యూ సో మచ్. అరే 10 సినిమాలు అయిపోయినాయి, 10 రిలీజ్లు అయిపోయినాయి. ప్రతిసారి జీబగిలిపోయి స్పీచ్ కావాలంటే రాదు. ఏం మాట్లాడతాం చెప్పుర్రి ప్రతిసారి. సో ఫస్ట్ టైం టెన్స్ ఫీల్ అవుతున్నా. ఒక్క నిమిషం రాజా, మాట్లాడతా. సో అరే గుర్తొస్తా ఆగుర్రా. ఇంకో బొంగు ప్రిపేర్ అయినా మొత్తం మర్చిపోయి తోపిన చట్ బేస్ ప్రిపేర్ అయిందంత. నేను ప్రిపేర్ అయిందంత మర్చిపోయి తోపిన చిట్టి కూడా పడేసిన జోష్లా. సో అందరు ఒకసారి సో ప్రతిసారి పగిలిపోయే స్పీచ్ కావాలంటే ప్రిపేర్ కాలేము. అట్లా నేను ఎప్పుడు ప్రిపేర్ కాలేదు, ఈరోజు కూడా ఏం మాట్లాడాలో తెలీదు. కానీ నాకు ఈరోజు ఒకరు కనిపిస్తున్నారు, అదే నా కెమెరా లేవా, అక్కడి నుండి చూస్తున్నాడు ఒకడు, వాడు యూట్యూబ్లో నుండి చూస్తుండా, టీవీలో లైవ్ చూస్తుండా, లేదా తర్వాత రోజు క్లిప్ పెట్టుకొని చూస్తుండో నాకు తెలీదు. ఆడికి ఒక పని ఉంది. ఆడికి ఏం పని అంటే కష్టపడి సినిమా చేసుకొని ఏదో జోష్లో సినిమా ప్రమోట్ చేసుకుంటూ మా వల్ల కష్టం చెప్పుకుంటూ ఏదో మాట్లాడితే దాంట్లో నుండి ఇంత ముక్క తీసి డిస్ప్లే పిక్చర్ మార్చుకొని ట్విట్టర్లో వేసి ట్రోల్ చేయడం, అది ఆడి పని. అరే నీకే చెప్తున్నా, నీకే చెప్తున్నా, నీకే జాంటా కూడా వీగలే రెవలు. మేము ఇట్లనే మాట్లాడతాం, మా సినిమాని ఇట్లనే ప్రమోట్ చేసుకుంటాం. మేమే తప్పు చేయట్లేదు, గర్వంగా దొంగతనాలు చేయట్లేదు, ఏం చేయట్లేదు, సినిమాలు చేస్తున్నాం. సో నేను ట్రోల్ చేసిన వాళ్ళను, మా గురించి తక్కువ మాట్లాడిన వాళ్ళను వీళ్ళని ఎవ్వరిని ఏమనట్లేను. ఎందుకు తెలుసా, ఈ సినిమా తర్వాత నేను క్రిటిక్స్ని కానీ రివ్యూవర్స్ని కానీ ఎవరి గురించి ఏమేమి మాట్లాడను. దిస్ విల్ బి మై లాస్ట్ ఫిలిం. ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ క్రిటిక్స్ ఆర్ రివ్యూస్ లైక్ ఎవరైనా వెల్ విషర్స్ అందరి గురించి. ఎందుకో చెప్తా, మళ్ళీ చెప్తున్నా, దిస్ ఈస్ ద లాస్ట్ ఫిలిం. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అందరికి ఉంది. మీకు అనిపించిన ఒపీనియన్లు రాయండి, మీకు అనిపించిన రివ్యూలు రాయండి, మీకు అనిపించిన ది ఏదైనా రాయండి. పర్సనల్ లెవెల్ అటాక్ చేస్తే మాత్రం ఈ బగులుద్ది. సినిమాల గురించి రాయండి, అండ్ మాకు మంచి సినిమాలు తీయడానికి మీరే, మాకు మంచి సినిమాలు తీయడానికి మీరే మీరే మోటివేషన్ చేసేది. మీకు కూడా నచ్చే సినిమా తీయాలి అని, అందరికి నచ్చే సినిమా మేము ఏ రోజు తీయలేము. కాకపోతే మళ్ళీ చెప్తున్నా, సినిమాల గురించి రాయండి, తీయండి. మీ పర్సనల్ ఒపీనియన్ మీరు చెప్పినప్పుడు మీ పర్సనల్ ఒపీనియన్ నచ్చిందో లేదో చెప్పే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మాకు కూడా ఉంది. సో మీరు పర్సనల్ తీసుకోవద్దు మేము రెస్పాండ్ అయినప్పుడు. బట్ వీ సినిమా వాళ్ళకి కానీ యాక్టర్లకు కానీ డైరెక్టర్లకు కానీ మాకెవ్వరికి ఒక రివ్యూయర్ అంటే, ఒక క్రిటిక్ అంటే చిన్న చూపు కానీ హేట్రెడ్ కానీ ఎప్పుడూ లేదు. వెన్ ఇట్ కమ్స్ టు పర్సనల్ అటాక్, వెన్ ఇట్ కమ్స్ టు అంటే ఒకళ్ళు బాధపడేటప్పుడు మాట్లాడినప్పుడు మాత్రమే మాకు కోపం వస్తుంది. సో ఈ సినిమా తర్వాత నుండి నేను చెప్తున్నా, నేను విశ్వక్సేన అనే నేను రివ్యూయర్స్ గురించి కానీ క్రిటిక్స్ గురించి కానీ నేను మాట్లాడడం మాకేం ప్రాబ్లం లేదు. నచ్చిన వాళ్ళు నచ్చినట్టు రాసుకోండి, మేము మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి సినిమాలు తీస్తాం.
దట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ, బట్ యూ గైస్ ఆల్సో షుడ్ బి రెస్పాన్సిబుల్ వైల్ రైటింగ్ అబౌట్ ఆర్ సినిమా అండ్ అస్, ఎస్పెషల్లీ మా గురించి రాసినప్పుడు. అండ్ ఏంది ఛాలెంజ్ కావాలా, ఛాలెంజ్ ఇస్తారా, ఛాలెంజ్ ఇస్తారా ప్రతి సినిమాకి, ఒక సినిమాకి మిమ్మల్ని పిలుచుకోవాలంటే ఛాలెంజ్ ఇస్తారా. మొన్ననే సినిమా చూసుకున్నా, మొన్ననే మెకానిక్ రాకి సినిమా చూసుకున్నా. ఈ సినిమాకి తాడకపోతే షెడ్ లేకుండా చెక్ పోస్ట్లో తిరుగుతా, ఫిలిం నగర్లో నీళ్ళు ఖాళీ చేస్తా, ఇట్లాంటివి ఏం మాట్లాడదలుచుకోవట్లేదు నేను. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా నా చొక్కా నా ఒంటి మీదనే ఉంటుంది, నా ఇల్లు జూబ్లీ హిల్స్లోనే ఉంటుంది, నేను ఇంకో సినిమా తీస్తా, అది ఉన్నా దొబ్బినా మళ్ళీ మళ్ళీ సినిమా తీస్తా. పూరి జగన్నాథ్ గారు రాసినట్టు, రవితేజ అన్న చెప్పినట్టు, మాకు తెలిసిందల్లా ఒకటే, సినిమా సినిమా సినిమా. అంతే ప్రాణం పెట్టి ఈ సినిమా తీసినాం. అండ్ నా వెళ్ళిపోమాకే అనే సినిమా తీసినప్పుడు చాలామందిని రిక్వెస్ట్ చేసుకుంటుండే షేర్ చేయమని, కొంచెం పబ్లిసిటీ చేయమని. కానీ ఫలక్నామా దాస్ అనే సినిమా తీసినప్పటి నుండి ఈరోజు వరకు నాకు నాకు అండదండ ప్రతి చోట నిల్చున్నది మీరు మాత్రమే, మీరు మాత్రమే. సో ఈరోజు ఈ ఒంటి మీద ఉన్న సూట్ అన్న, నేను తినే ప్రతి మెతుకు మీద మీ పేరు రాసి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఈ లైఫ్ ఇచ్చినందుకు, నాకు ఈ లైఫ్ ఇచ్చిన ప్రతి ఒక్క